ఇక కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. అయితే రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు నడపడంపై ఆ సంస్థ అధికారులు స్పందించారు. కర్ఫ్యూ సమయంలో బస్సులు నిలిపివేయడంపై తమకు ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేదని ఆర్టీసీ ఈడీ ఆపరేషన్స్ యాదగిరి అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, మౌనిష, తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సైతం తమ సర్వీస్ నడిపించాల వద్దన్న దానిపైన ఇప్పటి వరకు తర్జన భర్జన పడింది. అయితే ప్రత్యేకంగా ఎలాంటి ఆర్టీసీ సర్వీసులను నిలిపివేతమైన ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు ఆర్టీసీ సంస్థ ఇవ్వబోదని, ఆ ప్రయాణికుల రద్దీని బట్టి ప్రయాణికుల యొక్క డిమాండ్ ని బట్టి బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నాం అంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికి బస్సులు వెళ్ళినా ఖచ్చితంగా ఈ గత ఏడాది కాలంగా అరకొర బస్సులు తిరుగుతున్న తర్వాత బస్సులు చాలా వరకు ప్రయాణికుల అవసరాల మేరకే తిప్పుతున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల తర్వాత పెద్దగా సర్వీసులు కూడా రోడ్లపైకి రావట్లేదు అనేది ఆర్టీసీ ఉన్నతాధికారుల మాట. రాత్రి 9 గంటల వరకు అన్ని సంబంధించిన డిపో స్థానిక డిపోలకు ఎక్కడికక్కడ గమ్యస్థానానికి చేరిపోతున్న నేపథ్యంలో నైట్ షెల్టర్ నైట్ ఎక్కడైతే స్టే ఉంటుందో ఆ బస్సుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన అధికారులు సమాలోచన చేస్తున్నారు. అయితే రాత్రి 9 తర్వాత ప్రయాణికులు పెద్దగా ఉండరు కాబట్టి నైట్ డ్యూటీకి వెళ్లే వారందరూ కూడా నైట్ 9 లోపే ఆర్టీసీ డిపోలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు అరకొర బస్సులు ఏవైతే ఉంటాయో అత్యవసర సర్వీసులు కానీ లేదంటే రాత్రి వేళల్లో స్టే చేసే సర్వీసులు ఏవైతే ఉంటారో వాటన్నిటి క్యాన్సిల్ చేసుకునే విధంగానే ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తారు. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్లి నైట్ అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చే బస్సు సర్వీసులు ఏవైతే ఉంటాయంటే 9 లోపల ఆపరేషన్స్ ముగించకపోతే వాటన్నిటిని క్యాన్సిల్ చేసే విధంగానే అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే డిపో మేనేజర్ ఉంటారో ఆ డిపో మేనేజర్లకే పూర్తి అధికారులు ఉన్నతాధికారులు ఇవ్వడం జరిగింది. ఈడీ ఆపరేషన్స్ సంబంధించిన ఆదేశాలు కానీ ఇందుకు సంబంధించిన సూచనలు కానీ కింది స్థాయి వరకు కూడా అధికారులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. డిపో మేనేజర్లే స్థానికంగా ఏ బస్సులు రద్దీగా ఉంటాయి, ఏ రూట్లలో ప్రయాణికులు ఎక్కువగా రాత్రి వేళ ప్రయాణిస్తున్నారు దానిపైన పూర్తిలో వారికి ఒక అంచనా ఉంటుంది కాబట్టి వారే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక లాంగ్ రూట్ సర్వీస్ లో ఖమ్మం కానీ ఆదిలాబాద్ శివార్ ప్రాంతం తెలంగాణ బార్డర్ లో వెళ్లే ఆర్టీసీ సర్వీసుల విషయంలో కూడా అధికారులు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ బస్సులో లాంగ్ రూట్లలో కూడా పెద్దగా నైట్ టైంలో ఎవరు ప్రయాణికులు పెద్దగా రావట్లేదు కాబట్టి ఆ బస్సులను కూడా చాలా వరకు తగ్గించుకున్నాం. ఉన్న బస్సులను కూడా ప్రయాణికుల రద్దీని బట్టి స్థానికంగా ఉండే డిపో మేనేజర్లు డిపో నుంచి వెళ్లాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి లేదా 9 గంటల లోపు ఎక్కడ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా డిపోలకు సర్వీసులు చేరుకునే విధంగానే డ్యూటీలు వేయబోతున్నాం అంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. నైట్ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పించినట్లుగా గవర్నమెంట్ జీవోలో పేర్కొని టికెట్ చూపించిన తర్వాత వారందరికీ బస్ స్టేషన్లకు వెళ్ళేందుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఎవరైనా డిమాండ్ ఉండి ఎక్కువగా ప్రయాణికులు ఒకే రూట్ లో వెళ్తే వారందరికీ ఒక బస్సు ఏర్పాటు చేసి పంపించే విధంగా ఆర్టీసీ అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారు. నైట్ కర్ఫ్యూ విషయంలో ఎలాంటి తమకు స్పష్టమైన ఆదేశాలు కానీ లేకపోతే మేము కింది స్థాయికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోము, స్థానిక పరిస్థితులను బట్టి ఆర్టీసీ సర్వీసు ఒకేలా ఇప్పటికే చాలా వరకు బస్సులు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఉన్న సర్వీసులను కూడా నడిపించాలి వద్ద అంటే ఎక్కువగా డిమాండ్ లేని సర్వీసులు ఇప్పటికే రద్దు చేస్తున్నారు కాబట్టి డిమాండ్ ఉండి అతిగా ప్రయాణికుల రద్దీ ఉంటే తప్ప బస్సులు నడిపోబోమంటూ కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చిన్నారెడ్డి.